Namaste indi. Welcome to 41 Days Channel. Last class we number system start chesi prime numbers ani ledha sahas sankhyalo unde mottalu apunu formulas ani discuss cheyadam jarigindi. Ee roju vaadi meda sums discuss chesi class complete chedam. Enti ada class ante first one 1 plus 2 plus 3 plus 4 and so on 50 ante ఇది వాల్యూ అంతా అడగడం అనుకోండి మనకు తెలిసింది ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం ఇది మొదటి n సహసంఖ్యల మొత్తం ఇక్కడ n వాల్యూ ఎంతమ్మా 50 సో ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 బై 2 వేస్తాం కాబట్టి 50 ఇంటూ 50 ప్లస్ 1 బై 2 సో నన్ను ఇది 25 అమ్మా 25 ఇంటూ 51 అంటే ఎంత 1275 నాకు తెలిసి అంతే 1275 నెక్స్ట్ 2 plus 4 plus 6 and so on 50. ఇది కూడా ఇలాగే ఉంది కదా డైరెక్ట్ గా చేసేస్తే సరిపోదు ఇక్కడ ఉన్న నెంబర్ చూడండి అన్న 2 4 6 2 4 6 వాటిని ఏమని పిలుస్తారు ఈవెన్ నెంబర్స్ అంటారు ఈవెన్ నెంబర్స్ ఎక్కడ దాకా 50 దాకా కాదని 50 ఈవెన్ నెంబర్స్ కాదు రెండు నుంచి స్టార్ట్ అయ్యి 50తో ఎండ్ అయిపోయాయి అంటే అక్కడ ఎన్ని 50 ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి జస్ట్ 25 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయన్నా 25 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి 50లో ఎన్ని ఉంటాయి 25 ఆడ్ నెంబర్స్ 25 ఈవెన్ నెంబర్స్ కదా అందువల్ల దీని యొక్క సమ్ అడిగినట్టు చాలా జాగ్రత్తగా చేయాలి సో ఫార్ములా ఏంటన్నా n ఇంటూ n ప్లస్ 1 25 ఇంటూ 25 ప్లస్ 1 సో చేస్తే 25 ఇంటూ 26 సో చేస్తే మా ఊర్లో 650 అనుకుంట ఐ థింక్ అంతే 650 నెక్స్ట్ మొదటి 5 వరుస సంఖ్యల వర్గాల మొత్తం ఫార్ములా ఏంటో n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ రివిజన్ చేస్తున్నాను అంతే ఇబ్బంది పడిపోకండి మీరు అలాగ ప్రిపేర్ అవ్వట్లేదు కదా 6 సో చేస్తే 5 ఇంటూ నాన్న తర్వాత చాలా ఇంపార్టెంట్ ప్రైమ్ నెంబర్ ఎలా కట్టాలి చెప్తాను వెళ్ళిపోకండి 2 ఇంటూ 5 అంటే 10 ప్లస్ 1 బై 6 నాన్న ఈ 6 ఈ 6 పోగా 11 ఇంటూ చేస్తే 50 5 అలా చేస్తాం నెక్స్ట్ 100 నుండి 200 వరకు బేస్ సంఖ్యల మొత్తం ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఇది చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ ఎందుకంటే ఒకటి నుంచి 100 లోపు అంటే 50 బేస్ సంఖ్యలు ఉంటాయి కాబట్టి 50 స్క్వేర్ అయిపోయింది ఆన్సర్ మరి ఇక్కడ ఉన్నదంటే 100 నుంచి 200 లోపు అంటే ఒకటి నుంచి 100 లోపు అని చెప్పొచ్చు లేదా ఒకటి నుంచి 200 లోపు అని చెప్పొచ్చు బట్ పర్టికులర్గా 100 నుంచి 200 అన్నప్పుడు చాలా కష్టం ఎందుకంటే నాన్న ఒకటిని స్టార్ట్ చేసి 100 హ్యాపీ 50 ఉంటే 50 స్క్వేర్ అయిపోయింది ఆన్సర్ 100 నుంచి 200 అన్నాను అనుకోండి హ్యాపీ అక్కడ 100 ఉంటే 100 స్క్వేర్ ఆన్సర్ అయిపోయింది బట్ అలా కాకుండా ఈ 100కి 200కి మధ్యలో అడిగాడు అనుకోండి ఇది కట్టి ఇందులోంచి తీసేయాలి యాక్చువల్లీ ఇది కడతాను ఇది కడతాను నేను చేస్తాను ఇందు నుంచి తీసేస్తా ఇప్పుడు యాక్చువల్ ఫార్మ్ ఏంటి దీని నుంచి దీనికి 100 ఉంటాయి 100 స్క్వేర్ మైనస్ దీనికి 50 ఉంటాయి 50 స్క్వేర్ నాన్న 100 అంటేనేమో ఎంతమా 10,000 మైనస్ 50 స్క్వేర్ అంటే ఎంత 2,500 తీసేస్తే 7,500 సో ఇది స్క్వేర్ చేస్తే ఇది ఇది పద్ధతే బట్ ఇంకొక ఫార్ములా ఉంది ఏంటి అంటే మరి ట్రై చేద్దాం నాన్న ఈ రెండింటి మధ్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 200 ఉందా ఇక్కడ 100 ఉంది కలిపేనా 100 ఇక్కడ 200 నుంచి 100 తీసే అంటే 200 మైనస్ 100 బై 4 సో చేశానుకో 300 ఇంటూ 100 బై 4 నన్న 4 ఇందులో ఎన్ని సరిపోద్దిరా 25 టైమ్స్ 25 ఇంటూ 3 75 00 అంటే నువ్వు చేయాల్సిన ఏంటి ఓ 100 నుంచి 200 అడిగాక ఇబ్బంది పడిపోకలేదు ఆ రెండింటిని కలిపేసి ఆ రెండు తీసేస్తే రెండు ఒక వాల్యూ ఇస్తుంది కదా ప్రొడక్ట్ చేసి బై 4 చేస్తే ఆటోమేటిక్గా స్క్వేర్ చేయకలేదు తీసేయకలేదు ఓకేనా అంటే ఇప్పుడు నేను ఒక 500 నుంచి 700 అడిగాను అనుకో ఇబ్బంది ఏం పడకలేదు ఈ రెండు కలిపేస్తాను ఈ రెండు తీసేస్తాను మల్టిప్లై చేసి బై 4 వేసేస్తాను అది ఆన్సర్ ఓకే అదేంటి బేసి సంఖ్యలు అడిగినప్పుడు అమ్మ బాగా గుర్తుపెట్టుకో ఏంటది బేసి సంఖ్యలు మాత్రం అడిగినప్పుడు అలా కాకుండా సరి సంఖ్యలు అడిగితే మరి సరి సంఖ్యలు అడిగినప్పుడు ఏం చేస్తారు సార్ అంటే దీనికి మన దగ్గర చెక్క ఉంది ఇక్కడ చూడండి అమ్మ 100 నుండి 700 వరకు 100 నుంచి స్టార్ట్ 700 వరకు మొత్తం ఎంత అడుగుతాడు సో ఫార్ములా 700 ప్లస్ 100 ఇంటూ 700 మైనస్ 100 బై 4 బై 4 ప్లస్ ఎందుకన్నా ప్లస్ ఇక్కడ 700 ప్లస్ 100 బై 2 నేను జస్ట్ చూడన్నానా ఇందులో ఇది ఇది చేసి బై 4 ఇది జస్ట్ బేస్ సంఖ్యలకు ఏదైతే ఫార్ములా ఉందో అదే ఫార్ములా బట్ అడిషనల్గా ఏమొచ్చిందమ్మా జస్ట్ నువ్వు తెచ్చుకున్న ఫార్ములా ఏంటి సరి సంఖ్యలు కాబట్టి ఇది ఒక్క నెంబర్ని కలపాల్సి వస్తుంది ఇది ఒక్క నెంబర్ని కలపాల్సి వస్తుంది చెప్పాము ఇది ఎంత 800 ఇంటూ 600 బై 4 ప్లస్ నన్ను 800 బై 4 అంటే 400 నన్న
ఇది ఇందులో ఎన్ని సరిపోతుంది? టూ టైమ్స్ అనుకో, రెండు మల్టిప్లై చేస్తాం కదా, 12,000 నాలుగు సున్నాలు ప్లస్ 400 కలిపితే ఎంత వచ్చింది? 12,400. అంటే బేస్ సంఖ్యకి సరి సంఖ్యకి తేడా ఏంటి? నేను బేస్ సంఖ్యకి అయితే జస్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై 4, అదే సరి సంఖ్యలో వచ్చినప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై 4 ప్లస్ ఏ ప్లస్ బి బై 2, అదొక్కటి గుర్తుపెట్టు, సింపుల్గా తెలిపోతుంది. అండ్ నెక్స్ట్ 200 మరియు 700 మధ్యగా సరి సంఖ్యలు మొత్తం అడిగాను అనుకోండి, నన్న ఈ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ చూడండి, 100 నుంచి 700 వరకు, అంటే 100 నుంచి 700 వరకు ఇక్కడ సరి సంఖ్యలు అడిగాడు. ఇక్కడికి ఏమన్నాడు? 200 మరియు 700 మధ్యగా సరి సంఖ్యలు అడుగుతున్నాడు. మిగతా నెంబర్లుగా జస్ట్ అట్లు పడు, రెండట్లు మధ్యలో ఉంటే చూడ, అవి కావాలి. అంటే నెంబర్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 202 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వెళ్తాయి? 608 వరకు వెళ్తాయి. ఎక్కడ దాకా వెళ్తాయినన్నా? 202 నుంచి స్టార్ట్ అయ్యి 698 వరకు వెళ్తాయి. నన్న ఈ క్వశ్చన్కి క్వశ్చన్ చూడాలి నాన్న, 100 నుంచి 200 700 అని అనుకో, ఈ ఫార్ములా ప్రకారం వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా 200 మరియు 700కి మధ్య అడిగాను అనుకోండి, అప్పుడు 200 తీసుకోకూడదు, అలాగే ఇక్కడ 700 తీసుకోకూడదు. మరి ఇక్కడ ఎంత తీసుకోవాలి? 200 తర్వాత వచ్చి ఈవెన్ నెంబర్ 202, 700 కంటే ముందు వచ్చి ఈవెన్ నెంబర్ 698, అది తీసుకుని సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సేమ్ ఫార్ములా ఇలాగే కలిపి చేస్తే నీకు ఆన్సర్ వచ్చింది. యాక్చువల్లీ ఈరోజు వీడియో చేయడం కారణం ఈ సమ్ చెప్దామని, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ మీద బిట్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. మనం లాస్ట్ క్లాస్లో ప్రైమ్ నెంబర్ అంటే ఏం చెప్పుకున్నామా? ఓకే, 2 అదే, అదొక నెంబరు ప్లస్ 1 అనేది కారణంగా మీరు ఫ్యాక్టర్ కింద ఉన్న నెంబర్ని ఏమని పిలుస్తారంటే ప్రైమ్ నెంబర్ లేదా ప్రధాన సంఖ్య అంటారు. ప్రధాన సంఖ్య కానివన్నీ సంయుక్త సంఖ్యలు లేదా కాంపోజిట్ నెంబర్ అంటారు. 1 నుంచి 20 50 లోపు ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం? 15 ఉంటాయి. అదే 1 నుంచి 100 లోపు అయితే 25 ఉంటాయి. అవి ఏంటో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇంకా ఎందుకైనా మంచిది పాయింట్ గుర్తుండాలి కదని చెప్పేస్తున్నాను. నేను 1 నుంచి 100 లోపు ఎప్పుడు కూడా 25 ఉంటారు ప్రైమ్ నెంబర్స్, అంటే 1 నుంచి 50 లోపు 15. అది 1 నుంచి 200 అడిగాను అనుకోండి, 42 ఉంటాయి. ఎన్ని ఉంటాయినన్నా? 42. అండ్ మర్చిపోయాను, ఇలా మర్చిపోయాను, 300, 1 to 400, అండ్ 1 to 500, 1 to 1000. చాలా కష్టపడి పెట్టి పెట్టాను, మర్చిపోయాను. ఇది 168, ఇది 97, సారీ 95, ఇది 78, ఇది 62, ఇది 46. ఓకే, సో ఎప్పుడైనా సరే 1 నుంచి 100 లోపు ఎన్ని ఉంటాయన్నా ప్రైమ్ నెంబర్స్? 25 ఉంటాయి. 1 నుంచి 200 లోపు 46 ఉంటాయి. 1 నుంచి 300 లోపు 62 ఉంటాయి. 1 నుంచి 400 లోపు 78 ఉంటాయి. 1 నుంచి 500 లోపు 95 ఉంటాయి. 1 నుంచి 1000 లోపు ఎన్ని ఉంటారంటే 168. ఎందుకంటే బిట్ అడిగే అవకాశం ఉంటాయి కానీ నేను బట్టి పెట్టాను, మీరు బట్టి పెట్టండి. సో ఇప్పుడు విషయం అడిగారు, ఈ క్రింది వాళ్ళలో ప్రధాన సంఖ్యలు ఏవి? ఒక నెంబర్ ఇస్తే ప్రధాన సంఖ్య కాదా ఐడెంటిఫై చేయడం ఎలా అనేది ఈరోజు నేను చెప్తాను. ఏం చేయాలి? ఏదో ఒక నెంబర్ అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకుందాం, 173, అది అసలు ప్రైమ్ నెంబరా కాదా అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, అమ్మా 173కి దగ్గరగా ఉన్న స్క్వేర్ కనిపెట్టండి. అంటే స్క్వేర్ అంటే ఏంటి సరే అంటే 4, 2 స్క్వేరా, 9, 3 స్క్వేరా, 16, 4 స్క్వేరా, 36, 6 స్క్వేరా, 81, 9 స్క్వేరా, 100, 10 స్క్వేరా. అలా 173కి దగ్గరగా ఉన్న స్క్వేర్ ఏంటి? 169, 13 స్క్వేర్. మరి యువతలు ఉంది, నాకు అవతలైపు కావాలి, అంటే దానికంటే మ్యాక్సిమం కావాలి అని అనుకోండి, 14 స్క్వేర్ ఎంత? 196. దీనికంటే ఎక్కువగా ఉండే స్క్వేర్ ఏంటంటే 196. ఏ స్క్వేర్ అమ్మది? 14 స్క్వేర్. ఏం చేస్తావు? జస్ట్ 14 స్క్వేర్ అనేది దానికంటే పెద్ద సార్ అని చెప్పావు. ఇప్పుడు 14 కంటే చిన్నమైన ప్రధాన సంఖ్యలు ఏంటి చెప్పండి? ఏంటి? 2, 3, 5, 7, 11, 13. ఇవన్నీ కూడా ఏంటి? 14 కంటే పెద్ద నెంబర్, ఐ మీన్ చిన్నవే కదా ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు ఎన్ని నెంబర్స్ వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6. ఈ చక్క ఈ 6 డివిజిబుల్ అవుతుందో చెక్ చేయండి. దేంట్లో 173లో 2 పోదు, ఎందుకంటే అది ఈవెన్ నెంబర్ కాదు. 3, 15, ఓకే, 23 అవదు, అంటే ఇది కావద్దు, ఇది అవ్వట్లేదు. 5 పోవాలంటే చివరి 5 కానీ 0 కానీ ఉండాలి, అది డివిజిబుల్ రూల్, నెక్స్ట్ క్లాస్లో వింటారు మీరు. సో 5 కాదు. 7 చూసాం అనుకోండి, ఎన్నిసార్లు పోతుంది? 15, సింపుల్గా చూస్తే 2 సార్లు 14, 23 కాదు. 11 చూద్దాం, 11 ఒకసారి పోయింది, 63 పోదు, తీసేయి. 13 ఒకసారి, ఇంకెంత? 43 పోవట్లేదు. వీటిలో ఎక్కడైనా పోయిందా? పోవాలేదు. అంటే ఈ వీటిలో ఏది దీనికి ఫ్యాక్టర్ కాదు కాబట్టి దీనికి ఇంకా ఫ్యాక్టర్స్ లేనట్టే. సో ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్.
సార్ అలా అయితే ఇంక చెక్ చేసేసుకోవడం బెస్ట్ కదా, ఇన్ని ఆరు వెతికి ఆరు అట్లా క్యాన్సిల్ చేయమంటారంటే 173 ముందు 172 నెంబర్లు ఉంటాయి. ఈ 172 నెంబర్లో చెక్ చేయడం కంటే 6 నెంబర్స్ అవుతాయిలో చెక్ చేయడం ఈజీ కదా. సో ఆటోమేటిక్గా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకే, మీరు చేయాల్సిన ఏంటన్నా ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ చెక్ చేసే ముందు ఏం చేయాలి, దాని తర్వాత వచ్చే దగ్గరలో ఉండే ఒక స్క్వేర్ తీసుకుని దాని యొక్క వాల్యూ ఉంటుంది కదా దానికంటే ముందున్న ప్రైమ్ నెంబర్స్ వెతుక్కుని అవి క్యాన్సిల్ అయితే ప్రైమ్ నెంబర్, కాదు క్యాన్సిల్ అవ్వలేదంటే ఖచ్చితంగా ప్రైమ్ నెంబరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం, ఇది చూద్దాం 437 ఎందులో ఏదైనా ఒకటే ప్రైమ్ నెంబర్ అయితే బాగుండేది. సరే 437, సో 437 దగ్గర నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేసావు అనుకున్నాను, 441 అంటే 21 స్క్వేర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. సో 21 కంటే ముందుంటే ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి, 2, 3, 5, 7, 11, 13, 17, 19. ఇప్పుడు ఎన్ని వచ్చాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 వచ్చాయి, ఈ 8 చెక్ చేసుకుంటాం. ఇప్పుడు 2 పోదు ఎందుకంటే అది ఈవెన్ నెంబర్ కాదు, 4 + 3, 7 ఇది 3 పోవట్లేదు, 5 చివర 5 లేదు లేదు పోదు. 7 పోవాలంటే ఇంకా చూద్దాం ఎన్నిసార్లు, 6 సార్లు, ఇంకా 17 పోవట్లే, 11, 33, 107లో 11 పోదు, 13, 39 ఇంకెంతుంది నాన్న, 47 ఉంది, 47లో 13 పోదు, 17, 17 + 2, 34 ఇంకెంతుంది, 97, 97లో 17 పోతుందా, పోదు, 80 దాకా వెళ్తుంది అంతే, 19, 38 ఇంకెంతుందమ్మా, 57, 57లో 19 పోద్ది, 19, 3, 57 అంటే ఏం పోయింది, 19 అనేది పోయింది, ఇందులో 437. మరి 19 పోయిందంటే 19 దీనికి ఏంటి ఫ్యాక్టరే కదా, ఒక రూల్ ప్రకారం ఒకటి ప్లస్ అది ఆ తప్ప ఇంకేది ఫ్యాక్టర్ లేదా ప్రైమ్ నెంబర్ అన్నాం. మరి ఇప్పుడు 19 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇదేమవుతుందో ప్రైమ్ నెంబర్, ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ కాదు. మరి ఇందాక ఇది ప్రైమ్ నెంబర్ ఇచ్చానండి, అంటే ఇది ఏమవుతుందన్నా ప్రైమ్ నెంబర్ అనేది కాదు. ఓకేనా, సో ఇలా ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబర్ కదా ఈజీగా సెకండ్స్లో ట్రై చేయొచ్చు. సెకండ్స్ ఎక్కడ సో చాలా టైం పడుతుందంటే ప్రాక్టీస్ చేయక చేయక నీకు ఈజీగా ఇలా చెప్తాను అన్నమాట. ఓకే, ఇది ఈరోజు క్లాస్ అమ్మా. సో నెంబర్ సిస్టమ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్, మన నెంబర్ సిస్టంలో సింప్లిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి దగ్గర దగ్గరగా ఓ 11-12 క్లాసులు జరుగుతాయి, జాగ్రత్తగా వినండి ప్రాక్టీస్ చేయండి. కొత్త క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, ఇక్కడ ఏవైతే ఇచ్చానో అవి చూడండి చాలు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.